A very good morning to children. Today I explain the social studies in 10th class first lesson Indian Relief Future. Indian Relief Future means Bharat Desham Bhaugolika Swarupal. First we know about the location of Indian country. Location of Indian country. India is a very extensive country and lies totally in the southern hemisphere of a globe. India is a very extensive, means vast country. It is situated in the southern hemisphere of a globe. Bharat Desham chala vishalamainatuvanti desham. Idi dakshinardha golamlo nikshiptamayundi. Ante globe lo manaki mana Bharat Desham dakshinardha golamlo kanipistundi. భారతదేశం అనేది చాలా విశాలమైనటువంటి దేశం. ద కంట్రీస్ మెయిన్ ల్యాండ్ లైస్ బిట్వీన్ 8 degrees north టు 5 degrees north లాంగిట్యూడ్, 68 degrees south అండ్ 9 degrees east లాటిట్యూడ్. మన భారతదేశం ఏ అక్షాంశాల రేఖాంశాల మధ్య ఉందంటే 8 degrees ఉత్తర రేఖాంశాల నుండి 5 degrees ఉత్తర రేఖాంశాల వరకు, మరియు 68 degrees దక్షిణ అక్షాంశాల నుండి 9 degrees తూర్పు అక్షాంశాల వరకు మన భారతదేశం ఉంది. నెక్స్ట్ వన్ ద సెంట్రల్ లాంగిట్యూడ్. నెక్స్ట్ వన్ ఏంటన్న, ద సెంట్రల్ లాంగిట్యూడ్ ఈజ్ ద 82 1/2 ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఈజ్ టేకెన్ యాజ్ ద స్టాండర్డ్ మెరీడియన్. This is will be to taken. The country time will be showing the one time. Mottam deshala yokka gadiyaralu oke samayanni suchinchalani cheppi mana oka rekhamshanni nirdharinchukunnamu. Danni 82 1/2 eastern longitude ani pilustamu. Dinni manam inkoka perutho pilustamu, ade IST, Indian Standard మెరీడియన్. అంటే ఇక్కడ మన తూర్పు రేఖాంశమైనటువంటి 82 1/2 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ భారతదేశంలోని యొక్క అన్ని గడియారాలు ఒకే రకమైనటువంటి సమయాన్ని చూపించాలి అనే ఉద్దేశంతో ఈ రేఖను మనము లాంగిట్యూడ్గా పరిగణించుకున్నాం. దీన్నే మనము ఐఎస్టి, అంటే ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ అని పిలుస్తాం. విచ్ పాసెస్ నియర్ అలహాబాద్. ఇది ఎక్కడి నుంచి పోతుంది? అలహాబాద్ గుండా. మెయిన్ రాష్ట్రాలైనటువంటి కాకినాడ, వారణాసి, అలహాబాద్ నుంచి ఈస్టర్న్ లాంగిట్యూడ్ అనేది వెళుతుంది. నెక్స్ట్ వన్ మా, దిస్ ఈజ్ ద రెఫరెన్స్ ఫర్ ఇండియన్ స్టాండర్డ్ టైం. దీన్నే ఎలా పిలుస్తాం, ఎలా రెఫరెన్స్ చేసామంటే ఐఎస్టి, ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఆర్ మెరీడియన్. ఇక్కడ ఎస్టి ఉంది కాబట్టి వి ఆర్ విల్ బి టు ఇమాజిన్ టైమ్. ఎమ్ ఉంటే మనం ఏం రాస్తాం, మెరీడియన్. అండ్ దిస్ ఈజ్ ద 5 1/2 hours ఏ హెడ్ ఆఫ్ గ్రీన్విచ్ మీన్ టైమ్. మన భారతదేశం గ్రీన్విచ్ రేఖాంశం కంటే 5.5 గంటల సమయం ముందుంటుంది. ఓకేమ్మా, ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాము. దట్ ఈస్ ద జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్. మన భారతదేశం యొక్క ఉనికిని తెలుసుకుందాం. వరల్డ్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్గినేటెడ్ ఫ్రమ్ 2 giant lands, నేమ్లీ అంగారా ల్యాండ్ అండ్ గోండ్వానా ల్యాండ్. ఏంటినన్నా, గోండ్వానా ల్యాండ్. మన ప్రపంచ భూభాగం అనేది 2 ఖండాల కలయిక. మొట్టమొదట చూసినట్లయితే ఓన్లీ వన్ ఆఫ్ ద ఓషియన్ నేమ్ ఈస్ ద పెంతస్లా. The one of the continent name is Pangaea. Pangaea another name is called super continent. దాన్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తాము, సూపర్ కాంటినెంట్. దీస్ Pangaea ఈజ్ 2 డాష్డ్ విత్ ద టెతిస్ సీ. దేనికి గుద్దుకున్నది, టెతిస్ సీకి గుద్దుకొని 2 భాగాలుగా, అంటే 2 ప్రధాన భూఖండాలుగా విభజించబడింది. అదే అంగారా ల్యాండ్ అండ్ గోండ్వానా ల్యాండ్. ఏంటినన్నా, అంగారా ల్యాండ్ అంటే ప్రపంచ భూభాగం అనేది 2 ప్రధాన భూఖండాలుగా విభజించబడింది. అదే ఒకటి అంగారా ల్యాండ్, ఒకటి గోండ్వానా ల్యాండ్. నెక్స్ట్ వన్ మా,
ఇండియన్ పెనిన్సులా. నెక్స్ట్ వన్ ఏంటి, ఇండియన్ పెనిన్సులా వాజ్ పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్. మనది ఇండియన్ పెనిన్సులా, బట్ వి ఆర్ నాట్ లివింగ్ ఇన్ ద ఐలాండ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐలాండ్? ఐలాండ్ అంటే ఫోర్ సైడ్స్ ఆఫ్ వాటర్, దాన్ని మనం ఐలాండ్ అంటాం. మరి ద ఇండియన్ పీపుల్ టు లివింగ్ ఇన్ ద పెనిన్సులర్ ప్లాటూ అంటే ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్నాము. దీస్ ఇండియన్ పెనిన్సులర్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ గోండ్వానా ల్యాండ్. మన ద్వీపకల్ప పీఠభూమి ఎక్కడుంది? గోండ్వానా ల్యాండ్. వేర్ ఈస్ ద గోండ్వానా ల్యాండ్? గోండ్వానా ల్యాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద సదరన్ హెమిస్పియర్. ఎక్కడుంది గోండ్వానా ల్యాండ్? సదరన్ హెమిస్పియర్లో ఉంది. అంగారా ల్యాండ్ నార్థన్ హెమిస్పియర్లో ఉంది. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పెనిన్సులర్? పెనిన్సులర్ మీన్స్ త్రీ సైడ్స్ వాటర్ వన్ సైడ్ ల్యాండ్. ఇట్ ఈస్ కాల్డ్ పెనిన్సులర్. దీన్ని ద్వీపకల్పము అంటాం. నాలుగు వైపుల నీరుంటే ద్వీపం అని, మూడు వైపుల నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పము అంటాం. మనది ద్వీపకల్ప పీఠభూమి, ఇండియన్ పెనిన్సులర్ ప్లాటూ. ఇండియన్ పెనిన్సులర్ ప్లాటూ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ గోండ్వానా ల్యాండ్. ఎక్కడ సిచ్యువేట్ చేయబడింది అన్న? గోండ్వానా ల్యాండ్లో సిచ్యువేట్ చేయబడింది. నెక్స్ట్ వన్ మా, ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్, ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్, ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ దిస్ బేసిన్ స్లోలీ గాట్ ఫిల్డ్ విత్ సెడిమెంట్స్ డిపాజిట్ బై ద హిమాలయన్ రివర్స్ ఫ్రమ్ నార్త్ అండ్ పెనిన్సులర్ రివర్ ఫ్రమ్ సౌత్. ఇక్కడ దట్ ద హిమాలయన్ రివర్స్ టు గో స్లోలీ టు డిపాజిట్ ద సెడిమెంట్స్. సెడిమెంట్స్ మీన్స్ అవక్షేపాలు. మన భూభాగం ఏర్పడాలంటే ఫస్ట్ మొత్తం కూడా మనకు నాలుగు వైపుల నీరుంది. ఆ భూభాగం ఏర్పడడానికి ముందు మొత్తం చిన్న చిన్న అవక్షేపాలు, పేబుల్స్, ఇసుక రేణువులు, వాయువులు, వీటన్నిటితో మిళితమైందే మన భూమి. అలా సమ్ ఆఫ్ ద సెడిమెంట్స్ డిపాజిట్ ఇన్ టు ద టు చేంజింగ్ యాజ్ ద హిమాలయన్ రివర్స్ నార్త్ అండ్ పెనిన్సులర్ రివర్స్ ఫ్రమ్ సౌత్. ఉత్తరం వైపున ఉండేటువంటి ద్వీపకల్ప నదులుగాను మరియు హిమాలయన్ రివర్స్ గాను మన భూభాగ ప్రాంతం అనేది ఏర్పడింది. నెక్స్ట్ చూడండి నాన్న, మేజర్ రిలీఫ్ డివిజన్స్. మేజర్ రిలీఫ్ డివిజన్స్, ద రిలీఫ్ డివిజన్స్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ మాస్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు సిక్స్ కేటగిరీస్. ద మేజర్ రిలీఫ్ డివిజన్స్లో మనం చూసినట్లయితే దే ఆర్ టు డివైడెడ్ ఇన్ టు ద సిక్స్ మెయిన్లీ గ్రూప్స్. ద రిలీఫ్ డివిజన్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ మాస్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు సిక్స్ కేటగిరీస్ కదా. ఇక్కడ ఉన్నటువంటి మన మామూలుగా ల్యాండ్ మాస్, ఇండియన్ ల్యాండ్ మాస్ ప్రధాన భూభాగం, భారతదేశం యొక్క ప్రధాన భూభాగం ఆరు రకాలుగా విభజించబడింది. ద ఇండియన్ ల్యాండ్ మాస్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు సిక్స్ కేటగిరీస్. దే ఆర్ ద హిమాలయాస్, పెనిన్సులర్ ప్లాటూ, ఇండో గ్యాంగిటిక్ ప్లెయిన్, థార్ డెజర్ట్, కోస్టల్ ప్లెయిన్స్, ఐలాండ్. అగైన్ వన్ టైమ్ రిపీటెడ్ హియర్, ద రిలీఫ్ డివిజన్స్ ఇండియన్ ల్యాండ్ మాస్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు సిక్స్ గ్రూప్స్ కదా. మన భారతదేశ భూభాగం ఆరు రకాలుగా విభజించబడింది. ఎలా? హిమాలయ పర్వతాలు, గంగా సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీర మైదానాలు, థార్ డెజర్ట్, ద్వీపం, ఇలా విభజించబడింది. ద హిమాలయాస్, ఇండో గ్యాంగిటిక్ ప్లెయిన్, పెనిన్సులర్ ప్లాటూ, కోస్టల్ ప్లెయిన్, థార్ డెజర్ట్ అండ్ ఐలాండ్. ద డెజర్ట్ అనొచ్చు, థార్ డెజర్ట్ కూడా అనొచ్చు. నౌ వీ హ్యావ్ టు గోయింగ్ టు ద హిమాలయాస్. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం నాన్న? హిమాలయాస్. హిమాలయాస్ గురించి నేర్చుకుందామా మనం ఇక్కడ? హిమాలయాస్ ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద హిమాలయాస్. ద హిమాలయాస్, ద హిమాలయాస్ రేంజెస్ రన్ ఇన్ ద వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ ఆఫ్ an arc with distance about 2400 kilometers. Himalayan ranges run in the west-east direction. You know about the all the directions. Directions meek telusu kada nana? North, south, east, west. Inka easy ga northern side situated the Himalayas, eastern side Bay of Bengal, southern side Indian Ocean, వెస్టర్న్ సైడ్ అరేబియన్ సీ. దీస్ ఆర్ అవర్ డైరెక్షన్స్. మీకు తెలుసు కదా మరి డైరెక్షన్స్. మరి హిమాలయన్ రేంజెస్
ఇన్ ద వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్ ఎలా ఉన్నాయి? వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్లో అన్ ఆర్క్ వంపు తిరిగి ఉన్నాయి. హిమాలయ పర్వతాలు వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్లో ఒక వంపు తిరిగి. హౌ మచ్ డిస్టెన్స్ అబౌట్ 2400 కిలోమీటర్స్. ఎంత వేస్ట్ డిస్టెన్స్ ఉన్నాయనేవి 2400 కిలోమీటర్ల డిస్టెన్స్లో వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్లో మనకు హిమాలయాలు కనబడతాయి. నెక్స్ట్ వన్ చూడండి అన్న. ద విడ్త్ ఆఫ్ 500 కిలోమీటర్స్ ఇన్ ద వెస్ట్రన్ రీజియన్. విడ్త్ అంటే మనకి వెడల్పు వచ్చేసేసి వెస్ట్రన్ రీజియన్లో ఎంత కనబడుతుంది? 500 కిలోమీటర్లు. 200 కిలోమీటర్స్ ఇన్ ద సెంట్రల్ ఈస్టర్న్ రీజియన్. సెంట్రల్ మధ్య భాగంలో 200 కిలోమీటర్లు. తర్వాత వెస్ట్రన్ రీజియన్ అంటే పశ్చిమ దిశగా చూస్తే 500 కిలోమీటర్ల వెడల్పుతో ఇన్ ఇట్ ఈజ్ అవర్ బార్డర్ వెస్ట్రన్ రీజియన్. మన పశ్చిమంగా ప్రయాణిస్తున్నటువంటి హిమాలయాలు మనకి కనబడతాయి. ద విడ్త్ ఆఫ్ టోటల్ హిమాలయస్ ఈజ్ ద 500 కిలోమీటర్ ఇన్ ద వెస్ట్రన్ రీజియన్ అండ్ 200 కిలోమీటర్స్ ఇన్ ద సెంట్రల్ ఈస్టర్న్ రీజియన్. సెంట్రల్లో ఏమున్నాయి, వెస్టర్న్లో ఏమున్నాయి మనకి నెక్స్ట్లో తెలుస్తుంది. ఇట్ ఈస్ ద బార్డర్ ఇన్ వెస్ట్రన్ రీజియన్. ఇదంతా ఏది? బార్డర్ ఆఫ్ వెస్ట్రన్ రీజియన్. పశ్చిమ దిశగా ప్రయాణించేవే హిమాలయాలు. ద హిమాలయాస్ కంప్రైజ్ ద 3 రేంజెస్. నాట్ ఓన్లీ ద ఇండియన్ ల్యాండ్ మాస్ డివైడెడ్ ఇన్ టు ద 6 కేటగిరీస్. మన భారత ప్రధాన భూభాగమే కాదు నాన్న, ఇక్కడ హిమాలయాలు కూడా 3 రకాలుగా విభజించబడ్డాయంట. చూద్దామా ఏంటివేంటివో. గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్. అంటే గ్రేటర్ హిమాలయాస్ ఒకటి, లెస్సర్ హిమాలయాస్ ఒకటి, శివాలిక్స్. హిమాలయాలే మళ్ళీ ప్రధాన 3 భాగాలుగా విభజించబడ్డాయి. గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్. నెక్స్ట్ వన్ వి హవ్ టు సీ ద గ్రేటర్ హిమాలయాస్. గ్రేటర్ హిమాలయాస్ చూద్దామన్నా. గ్రేటర్ హిమాలయాస్ నెక్స్ట్ టాపిక్ ఏంటన్నా, గ్రేటర్ హిమాలయాస్. దీస్ హిమాలయాస్ ఆర్ ఆల్సో నోన్ హ్యాజ్ హిమాద్రి. దీస్ హిమాలయాస్ ఆర్ ఆల్సో నోన్ హ్యాజ్ ఏంటి, హిమాద్రి. గ్రేటర్ హిమాలయాస్కి ఇంకొక పేరేంటినన్నా, హిమాద్రి. గ్రేటర్ హిమాలయాలు మొత్తంని మనం ఏమని పిలుస్తాం, హిమాద్రి అని కూడా పిలుస్తాం. హిమాలయాస్ ఆర్ టు సిచ్యువేటెడ్ ఇన్ టు ద వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2400 కిలోమీటర్స్ అండ్ 500 కిలోమీటర్స్ విడ్త్ ఇన్ వెస్ట్రన్ రీజియన్, 200 కిలోమీటర్స్ విడ్త్ ఇన్ టు ద సెంట్రల్ రీజియన్. ఇట్ ఈస్ ద వెస్ట్రన్ బార్డర్ రీజియన్. దీస్ హిమాలయాస్ టు డివైడెడ్ ఇన్ టు ద 3 గ్రూప్స్. మళ్ళీ హిమాలయాలు ఎన్ని రకాలుగా విభజించబడ్డాయినా, 3 రకాలుగా విభజించబడ్డాయి. ఫస్ట్ వన్ ఏంటి, గ్రేటర్ హిమాలయాస్. నెక్స్ట్ వన్ లెస్సర్ హిమాలయాస్. నెక్స్ట్ థర్డ్ వన్ శివాలిక్స్. అంటే 3 భాగాలుగా విభజించబడ్డవే హిమాలయాలు. దీస్ హిమాలయాస్ ఆర్ ఆల్సో నోన్ హ్యాజ్ హిమాద్రి. గ్రేటర్ హిమాలయాస్కి ఇంకొక పేరేంటినన్నా, హిమాద్రి. ద యావరేజ్ ఎలివేషన్ ఆఫ్ దీస్ పీక్ ఈజ్ అబౌట్ 6100 మీటర్స్ అబోవ్ మీన్ సీ లెవెల్. ఇవి ఎలా ఉన్నాయి, సముద్ర మట్టం నుంచి పోల్చుకున్నట్లయితే 6100 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఏవి? గ్రేటర్ హిమాలయాస్. గ్రేటర్ హిమాలయాస్ సముద్ర బార్డర్ నుంచి పోల్చుకుంటే, అంటే మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సముద్ర తీర ప్రాంతం నుంచి మన భారతదేశ భూభాగాన్ని క్యాలిక్యులేట్ చేయాలి, అంటే మెజర్మెంట్ చేయాలి. దాంతో వి కంపారిజన్ ద టు సీ బార్డర్ ఆఫ్ ఇన్ ద ఎలివేషన్ ఆఫ్ ద సీ లెవెల్ మీన్ సీ లెవెల్ MSL. దాని నుంచి చూసుకుంటే హిమాలయాలు ఎంత ఎత్తులో ఉన్నాయంటే 6100 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. దీస్ ఆర్ ద హ్యావింగ్ ద 2 హైయెస్ట్ పీక్స్ ఇన్ ద గ్రేటర్ హిమాలయాస్. ఇక్కడ 2 ఎత్తైనటువంటి అంటే ప్రపంచంలో 2 ఎత్తైనటువంటి శిఖరాలు మనకు గ్రేటర్ హిమాలయాస్లో కనబడతాయి. వన్ ఈజ్ ద వరల్డ్ ఫేమస్ హయ్యెస్ట్ పీక్ ఈజ్ ద ఎవరెస్ట్. వరల్డ్ మోస్ట్ హయ్యెస్ట్ పీక్ ఈజ్ ద ఎవరెస్ట్. ఇట్ ఈజ్ విల్ బి టు ద 8848 మీటర్స్ హైట్ ఈజ్ దేర్. ఇట్ ఈస్ ద వరల్డ్ ఫేమస్ ఫస్ట్ హయ్యెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. మొట్టమొదటి ఎత్తైన శిఖరం గ్రేటర్ హిమాలయాస్లో ఉంది, దాని పేరే ఎవరెస్ట్. ఎవరెస్ట్ యొక్క ఎత్తు ఎంతంటే 8848
మీటర్లు. నెక్స్ట్ వన్ ఈజ్ ద K2. నెక్స్ట్ ఏంటి నాన్న? K2 దే ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ టు ద జమ్మూ రీజియన్. ఇది ఎక్కడ కనబడుతుందన్న? మనకి లాస్ట్లో జమ్మూ రీజియన్లో కనబడుతుంది. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ K2 అండ్ క్వీన్ ఆఫ్ ద హిమాలయాస్. దీనికి ఇంకొక పేరు ఏంటి నాన్న? క్వీన్ ఆఫ్ ద హిమాలయాస్. దీస్ హైట్ ఆఫ్ ద K2 ఈజ్ 8,651 meters. 8,651 meters ఎత్తులో మనకి K2 అనేది కనబడుతుంది. అనదర్ హయ్యెస్ట్ పీక్స్ ఆర్ దేర్ ఇన్ ద గ్రేటర్ హిమాలయాస్. ఇవే కాక చాలా ఎత్తైనటువంటి పర్వత శిఖరాలు ఉన్నాయి. అవే నందప్రభ, నెక్స్ట్ ఈజ్ ద నెక్స్ట్ కాంచనజంగ, నెక్స్ట్ నందప్రభాత్, అన్నపూర్ణ. ఇవన్నీ కూడా చాలా ఎత్తైనటువంటి శిఖరాలు. బట్ వీ హావ్ టు రిమెంబర్ ఇన్ అవర్ ద ఎవరెస్ట్ అండ్ K2 రెండే గుర్తు పెట్టుకోవాలి. ప్రపంచంలో ఎత్తైనటువంటి శిఖరాలు ఒకటి ఎవరెస్ట్, ఒకటి K2. వేర్ ఇస్ ద ఎవరెస్ట్ ఈజ్ సిచ్యువేటెడ్? ఇన్ ద నేపాల్. ఎక్కడుందన్న ఎవరెస్ట్ అనేది? నేపాల్లో సిచ్యువేటెడ్ అయింది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం నాన్న. ద గ్రేటర్ హిమాలయాస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ స్నో ఐస్ కవర్డ్ యు ఫైండ్ గ్లేసియర్స్ హియర్. గ్రేటర్ హిమాలయాస్ ఆర్ టు కవర్డ్ విత్ స్నో అండ్ ఐస్. ఎప్పుడు కూడా హిమము అంటే ఏంటి? మంచు. మరి హిమాలయ పర్వతాలు అంటే మంచుతో కప్పబడినటువంటి పర్వతాలు. ఆల్వేస్ దే ఆర్ ద టు కవర్డ్ స్నో విత్ ఐస్. మంచుతో కప్పబడినటువంటి పర్వతాలని మనము చూస్తుంటాం. వెన్ వీ హౌ టు ఫైండ్ ద గ్లేసియర్స్, ఇక్కడ మనం ఏం కనుక్కుంటాం? గ్లేసియర్స్ని కూడా చూస్తాం, మంచు దిబ్బలు. ద సీజనల్ సైకిల్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ ఐస్, మూమెంట్ అండ్ మెల్టింగ్ ఆఫ్ గ్లేసియర్స్ ఆర్ ద సోర్సెస్ ఫర్ ద పెరీనియల్ రివర్స్. సీజన్స్ వైజ్ దే ఆర్ అక్యుములేటెడ్ ద ఐస్ మూవింగ్. ఏం చేస్తుంది? సీజన్ మారినప్పుడు, వెన్ వీ హౌ టు హ్యావింగ్ ద 3 సీజన్, సీజన్స్ మారినప్పుడు ఏమవుతుంది? సమ్మర్ సీజన్ రాగానే ఐస్ ఆర్ మెల్టింగ్, గ్లేసియర్స్ ఆల్సో టు మూవ్ ఇన్ ద వాటర్. ఎలా మారిపోతుంది? ఐస్ అంతా కూడా మెల్ట్ అయ్యి వాటర్గా మారి దే హౌ టు త్రూ ద వాటర్ ఇన్ ద రివర్స్. ఎక్కడికి వెళ్ళిపోతుంది? రివర్స్లోకి వెళ్ళిపోతుంది. ద గ్రేటర్ హిమాలయన్ రివర్స్ ఆర్ కాల్ ద పెరీనియల్ రివర్స్. గ్రేటర్ హిమాలయన్ యొక్క నదులను ఏమని పిలుస్తామంటే పెరీనియల్ రివర్స్, మీన్స్ జీవ నదులు. సంవత్సరం పొడవున ఎప్పుడూ కూడా నీటితో కలకల్లాడేటువంటి నదులు కాబట్టి వాటిని జీవ నదులు అంటాము, పెరీనియల్ రివర్స్. ద వాటర్ ఫ్లోస్ త్రూ అవుట్ ద ఎయిర్, ద వాటర్ ఫ్లోస్ ద త్రూ అవుట్ ద ఎయిర్ ఈజ్ కాల్డ్ ద పెరీనియల్ రివర్స్, జీవ నదులు. సంవత్సరం పొడవున ఎప్పుడూ కూడా అంటే ఏ సీజన్, ఎనీ సీజన్ టు కేమ్ ఇన్ అవర్ కంట్రీ, ద ఆర్ ద వింటర్ సీజన్, రెయినీ సీజన్, సమ్మర్ సీజన్. ఓకే, వింటర్ సీజన్లో ద ఐస్ ఆర్ టు కవర్డ్ అంటే మామూలుగా ఎలా ఉంటుంది? గడ్డ కట్టుకొని పోతుంది. రెయినీ సీజన్లో మామూలుగా వర్షం పడి ఎక్కువగా మంచు కురుస్తుంది. నెక్స్ట్ సమ్మర్ సీజన్లో ఏం కావాలి? మెల్టింగ్ కావాలి కదా, అంటే ద చేంజింగ్ ఆఫ్ వాటర్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ రివర్స్. ఎలా ఎక్కడికి వెళ్ళిపోతుంది? రివర్స్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడే ఉన్నాయి కాబట్టి రివర్స్ అన్నీ కూడా. ఏం రివర్స్ ఉన్నాయి మెయిన్గా? గంగ, బ్రహ్మపుత్ర, ఇండస్. ఈ రివర్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి వీటిని మనం పెరీనియల్ రివర్స్ అంటాం. సమ్మర్ సీజన్ వచ్చినా కానీ కొన్ని నదులు ఎండిపోతాయి. సాగర్ దగ్గర ఉన్నాయి తర్వాత తుంగభద్ర, నర్మద, ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ కూడా ఎండిపోతాయి కదా, దట్ దట్ టైమ్ వీ హావ్ టు కాల్ ద పెరీనియల్ రివర్స్. వీటిని ఏమని పిలుస్తాం నాన్న? పెరీనియల్ రివర్స్. నెక్స్ట్ వన్ వీ హావ్ టు సీ ద లెస్సర్ హిమాలయాస్. ఏంటి నాన్న? లెస్సర్ హిమాలయాస్. నెక్స్ట్ వన్ చూద్దామా నాన్న? లెస్సర్ హిమాలయాస్. దీస్ రేంజ్ ఆర్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ హైలీ కంప్రెస్డ్ రాక్స్. లెస్సర్ హిమాలయాస్కి ఇంకొక పేరు హిమాచల్. ఏంటి నాన్న? హిమాచల్. మరి అక్కడ గ్రేటర్ హిమాలయస్కేమో హిమాద్రి అని, లెస్సర్ హిమాలయస్కేమో హిమాచల్ అని పేరు పెట్టుకున్నాం. దీస్ రేంజ్ ఆర్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ హైలీ కంప్రెస్డ్ రాక్స్, కఠినతరమైనటువంటి శిలలతో రూపొందించినదే లెస్సర్ హిమాలయాస్. ద హైట్ రేంజెస్ ఫ్రమ్ 3,700 to 4,500 meters. దీని యొక్క ఎంత ఎత్తు ఎంత ఉంటుంది లెస్సర్ హిమాలయాస్ యొక్క?
ఎత్తు ఎంత ఉంటుందంటే 3,700 నుంచి 4,500 మీటర్ల ఎత్తులో మనకు లెస్సర్ హిమాలయస్ కనబడతాయి. దే ఆర్ కంపోజ్డ్ ద వెస్టర్న్ అంటే సౌతన్కి దక్షిణ దిశలో లెస్సర్ హిమాలయస్ మనకి కనబడతాయి. ద పిరిపంజల్ అండ్ మహాభారత ఇంపార్టెంట్ ఇన్ దిస్ రీజియన్. హియర్ ఈజ్ ద పీక్స్ ఆల్సో దేర్, దే ఆర్ ద పిరిపంజల్ అండ్ మహాభారత. రెండే రెండు పీక్స్ ఉన్నాయన్న, దాంట్లో పిరిపంజల్ ఒకటి, మహాభారత ఆర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ రీజియన్. రెండే పర్వత ప్రాంతాలు ఉన్నాయి, ఒకటి పిరిపంజల్, ఒకటి మహాభారత. నెక్స్ట్ వన్ చూడండి, దీస్ రేంజ్ కన్సిస్ట్ ఆఫ్ ఫేమస్ వ్యాలీ ఆఫ్ కాశ్మీర్, ద కంగ్రా, కులు ఇన్ హిమాచల్ ప్రదేశ్. నేను చెప్పాను కదా మళ్ళీ లెస్సర్ హిమాలయాస్కి ఇంకొక పేరు హిమాచల్ అని. దీంట్లో ద ఫేమస్ వ్యాలీస్ ఆల్సో దేర్, ద గ్రేటర్ హిమాలయాస్ ఆల్సో హ్యావింగ్ ద హైయెస్ట్ పీక్స్, బట్ ద లెస్సర్ హిమాలయాస్ ఆల్సో హ్యావింగ్ ద 2 పీక్స్, దట్ ఈస్ ద పిరిపంజల్ అండ్ మహాభారత, అండ్ అనదర్ వన్ విల్ బి టు దేర్ ఇన్ ద హిమాచల్. మరి హిమాచల్లో ఇంకొకటి కూడా ఉంది లెస్సర్ హిమాలయస్లో. వాట్ ఆర్ దే? దే ఆర్ ద ఫేమస్ వ్యాలీస్, బాగా అగాధమైనటువంటి లోయలు కూడా ఇక్కడ కనబడతాయి. దట్ ఆర్ ద కాశ్మీర్, కంగ్రా, కులు. ఏంటి విన్నాను? కాశ్మీర్, కంగ్రా అండ్ కులు. అనదర్ వన్ ఈజ్ ఆల్సో దేర్ ద హిల్ స్టేషన్స్. దీంట్లో ఇంకేమున్నాయినా లెస్సర్ హిమాలయస్ టు హ్యావింగ్ ద హిల్ స్టేషన్స్ ఆల్సో, లైక్ సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్, రాణికట్, కవర్డ్ బై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఆల్సో ద పిరిపంజల్ మహాభారత పీక్స్ ఆల్సో దేర్ ఇన్ ద లెస్సర్ హిమాలయాస్. దీస్ రేంజెస్ కన్సిస్ట్ ఆఫ్ ఫేమస్ వ్యాలీస్ ఆఫ్ కాశ్మీర్, కంగ్రా, కులు అండ్ ద హిల్ స్టేషన్స్ లైక్ సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్, రాణికెట్. అంటే రెండు రకాలైనటువంటి పర్వత ప్రాంతాలు లెస్సర్ హిమాలయాస్లో ఉన్నాయి, అవి పిరిపంజల్, మహాభారత. అంతేకాకుండా ఫేమస్ వ్యాలీస్ ఉన్నాయి, ఒకటి కాశ్మీర్, కంగ్రా, కులు. ఎక్కడున్నాయి? లెస్సర్ హిమాలయాస్లోని హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అవే కాకుండా హిల్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. ఏంటివేంటివి? సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్, రాణికట్. దే ఆర్ విల్ బి కవర్డ్ బై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, పెరీనియల్ రివర్ లాగానే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. నాట్ షేడెడ్ దేర్ లీవ్స్ ఇన్ ద త్రూ అవుట్ ద ఇయర్, ఎప్పటికీ కూడా ఆకుల యొక్క రూపాన్ని మార్చుకోకుండా నిరంతరం గ్రీనిష్గా ఉండేటువంటి వాటిని ఎవర్ గ్రీన్ అంటాము. ఇక్కడ సిమ్లా కానీ, ముస్సోరీ కానీ, నైనిటాల్ కానీ, రాణికెట్ కానీ, దే ఆర్ కవర్డ్ విత్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఎప్పుడూ కూడా పచ్చదనంతో ఆహ్లాదకరమైనటువంటి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ని తలపిస్తూ ఉంటాయి దీస్ హిల్ స్టేషన్స్. ఓకేమ్మా, నెక్స్ట్ వన్ చూద్దామా. థర్డ్ వన్ ఈజ్ ద శివాలిక్స్. థర్డ్ వన్ ఏంటి నాన్న? శివాలిక్స్. ద సదరన్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ద హిమాలయాస్ ఆర్ కాల్డ్ ద శివాలిక్స్. మూడోది ఏంటి నాన్న? చెప్పాను కదా, గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, శివాలిక్స్. శివాలిక్స్ చూడండి నాన్న, ఫస్ట్ ది ఆర్ విల్ బి ద ఫస్ట్ వన్ ద శివాలిక్స్. ద సదరన్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ద హిమాలయాస్ ఆర్ కాల్డ్ ద శివాలిక్. మామూలుగా గ్రేటర్ హిమాలయానికి సదరన్ అంటే దక్షిణ దిశగా ఉన్నటువంటి రేంజెస్ని ఏమని పిలుస్తాం? శివాలిక్స్. ద విడ్త్ ఈజ్ ద 10 to 15 kilometers అండ్ హైట్ ఈజ్ బిట్వీన్ 900 to 1100 meters. మరి గ్రేటర్ హిమాలయాస్ ఏమో 6,100 meters ఎత్తులో ఉన్నాయి. లెస్సర్ హిమాలయాస్ ఏమో 3,700 నుంచి 4,500 meters ఉన్నాయి. తర్వాత మరి ఇక్కడ విడ్త్ వచ్చేసేసి శివాలిక్స్ది 10 to 15 kilometers, హైట్ వచ్చేసి 900 నుంచి 1100 meters ఎత్తులో మనకేం కనబడతాయి? శివాలిక్స్ అనేవి కనబడతాయి. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. This range have different names in the different regions. మరి శివాలిక్స్ హ్యావింగ్ ద డిఫరెంట్ నేమ్స్ ఇన్ ద డిఫరెంట్ రీజియన్స్. మరి శివాలిక్స్కి కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని కొన్ని నేమ్స్ ఉన్నాయంట. ద శివాలిక్ రేంజెస్ హ్యావింగ్ ద డిఫరెంట్ నేమ్స్ ఇన్ ద డిఫరెంట్ రీజియన్స్, దట్ ఈస్ ద జమ్మూ హిల్స్ ఇన్ జమ్మూ రీజియన్. జమ్మూ రీజియన్లో ఏమని పిలుస్తాం వీటిని, శివాలిక్స్ని? జమ్మూ హిల్స్ అని. మిష్మీ హిల్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో మిష్మీ హిల్స్ అని. క్యాచర్ హిల్స్ ఇన్ అస్సాం, అస్సాంలో ఏమని పిలుస్తాం నాన్న? క్యాచర్ హిల్స్. అంటే ద శివాలిక్ రేంజెస్ హ్యావింగ్ ద డిఫరెంట్ నేమ్స్ ఇన్ ద డిఫరెంట్ నేమ్స్, దట్ ఈస్ ద జమ్మూ హిల్స్ ఇన్ ద జమ్మూ రీజియన్, మిష్మీ హిల్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, క్యాచర్ ఇన్ అస్సాం రీజియన్.
నెక్స్ట్ వన్ చూడండి అన్న, ద వ్యాలీ లేయింగ్ బిట్వీన్ ద లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్ రేంజెస్ ఆర్ కాల్డ్ యాజ్ ద డ్యూన్స్. చూడండి ఇది చూడండి చాలా ఇంపార్టెంట్ అన్న, ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ గివెన్ ఇన్ ద వన్ మార్క్ క్వశ్చన్ ఇన్ యువర్ పబ్లిక్ ఎగ్జామ్. ద వ్యాలీ లేయింగ్ బిట్వీన్ ద లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్, లెస్సర్ హిమాలయాస్కి శివాలిక్స్కి మధ్య ఉండేటువంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తాం నాన్న, డ్యూన్స్. ఏమని పిలుస్తాము, డ్యూన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు హ్యావింగ్ ద 3 డ్యూన్స్, డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్. చూసారుగా ద వ్యాలీ లేయింగ్ బిట్వీన్ అంటే లెస్సర్ హిమాలయాస్కి శివాలిక్స్కి మధ్యగా ఉన్నటువంటి లోతైనటువంటి ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తాం నాన్న, డ్యూన్స్. ఫస్ట్ వన్ ఇస్ ద డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్. ఓకేమ్మా. నెక్స్ట్ ఈస్టర్న్ బౌండరీ, నెక్స్ట్ వన్ చూడండి. ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ద హిమాలయాస్ ఈజ్ బ్రహ్మపుత్ర వ్యాలీ. వేర్ ఇస్ ద బ్రహ్మపుత్ర, ఈస్టర్న్ బౌండరీ. భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్నది ఏంటి, బ్రహ్మపుత్ర వ్యాలీ. ఏంటినా, బ్రహ్మపుత్ర వ్యాలీ. ఇన్ అరుణాచల్ ప్రదేశ్, ఇన్ అరుణాచల్ ప్రదేశ్, బియాండ్ ద దిహాంగ్ వ్యాలీ. అరుణాచల్ ప్రదేశ్, వేర్ ఈజ్ ద అరుణాచల్ ప్రదేశ్, ఇన్ ఈస్టర్న్ సైడ్. వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్, అరుణాచల్ ప్రదేశ్ అనగానే మనకు ఏం గుర్తుకొస్తుంది, మొట్టమొదటి సూర్యోదయం జరిగేటువంటి రాష్ట్రం అదేంటి, అరుణాచల్ ప్రదేశ్. అక్కడ ఏముంది, దిహాంగ్ వ్యాలీ. ఏముంది నాన్న, దిహాంగ్ వ్యాలీ. ద హిమాలయాస్ టేక్ హెయిర్ పిన్ బెండ్ ద సౌత్ యాక్స్ ఆఫ్ ఈస్టర్న్ బౌండరీ. భారత్ అంటే భారతదేశానికి తూర్పు సరిహద్దుగా కొన్ని హిమాలయాస్ కూడా ఉన్నాయి, కొన్ని హిమాలయాస్ కూడా ఉన్నాయి. ఇండియన్ రన్ అండ్ త్రూ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఇవి ఎక్కడ ఉన్నాయి హిమాలయాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్లో భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్నాయి. కాబట్టి వీటిని ఏమని పిలుస్తాం, పూర్వాంచల్. ఏమని పిలుస్తాం నాన్న, పూర్వాంచల్. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూడండి నాన్న, ఇక్కడ బ్రహ్మపుత్ర వ్యాలీ ఉంది, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ బిహాండ్ అంటే వెనక భాగంలో మనకి ఏ వ్యాలీ కనబడుతుంది, దిహాంగ్ వ్యాలీ కనబడుతుంది. హిమాలయాలు అనేవి హెయిర్ పిన్ లాగా వంపులు తిరిగి ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి, తూర్పు సరిహద్దు ప్రాంతంగా ఉన్నాయి. ఇక్కడ భారతదేశానికి తూర్పు సరిహద్దు ప్రాంతంగా మనకు హిమాలయాలు వంపు తిరిగి కనబడతాయి. ఇండియా అండ్ రన్ త్రూ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఇండియా మించి ఇవి నార్థన్ ఈస్టర్న్ స్టేట్స్గా ప్రయాణిస్తాయి. వీటిని ఏమని పిలుస్తాం నాన్న, పూర్వాంచల్. ఏమని పిలుస్తాం నాన్న మనం ఇక్కడ, పూర్వాంచల్. రీజనల్లీ పూర్వాంచల్ ఆర్ నోన్ యాజ్ ద పాట్కాయ్ హిల్స్, నాగా హిల్స్, మణిపూర్ హిల్స్, కాశీ అండ్ మిజో హిల్స్. మరి ఆల్రెడీ శివాలిక్స్ హ్యావింగ్ టు ద డిఫరెంట్ నేమ్స్ ఇన్ ద డిఫరెంట్ రీజియన్. జమ్మూలో జమ్మూ హిల్స్ అని, మిష్మీ హిల్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అని, క్యాచర్ హిల్స్ అని అస్సాం అని పిలిచి చెప్పుకున్నాం కదా నాన్న. మరి పూర్వాంచల్కి కూడా కొన్ని పేర్లు ఉన్నాయంట, పాట్కాయ్ హిల్స్ అని, నాగా హిల్స్ అని, మణిపురి హిల్స్ అని, కాశీ హిల్స్ అని, మిజో హిల్స్ అని. ద పూర్వాంచల్ హ్యావింగ్ ద డిఫరెంట్ నేమ్స్ ఇన్ ద డిఫరెంట్ ప్లేసెస్ దట్ దే ఆర్ ద పాట్కాయ్ హిల్స్, నాగా హిల్స్, మణిపురి హిల్స్, కాశీ హిల్స్, మిజో హిల్స్. These are will be the Himalayas. మీరు మొత్తం కూడా చూసారు కదన్న, హిమాలయాస్ టు డివైడెడ్ ఇన్ టు ద 3 కేటగిరీస్. ఫస్ట్ వన్ ఈజ్ ద గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ అండ్ ద శివాలిక్స్. గ్రేటర్ హిమాలయాస్ వచ్చేసేసి మనకి 6100 meters ఎత్తులో ఉన్నాయి. ఇవి వంపు తిరిగి ఉన్నాయి. తర్వాత ఇవి వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్లో ప్రయాణిస్తాయి. వీటి యొక్క హైట్ వచ్చేసి సముద్ర మట్టం నుంచి చూస్తే 6100 meters ఎత్తులో ఉంటాయి. ఇక్కడ రెండే ఎత్తైనటువంటి పర్వతాలు ఉన్నాయి. దాంట్లో మోస్ట్ ఫేమస్ ఎవరెస్ట్ అండ్ K2, వాటి యొక్క ఎత్తు కూడా చెప్పాను. నెక్స్ట్ దే హాట్ ద పెరీనియల్ రివర్స్. గ్రేటర్ హిమాలయాల్లో మనకి ఏం కనబడతాయి నాన్న, పెరీనియల్ రివర్స్ అంటే జీవనదులు కనబడతాయి. గ్రేటర్ హిమాలయాస్ కవర్డ్ విత్ స్నో అండ్ ఐస్. ఓన్లీ గ్రేటర్ హిమాలయాస్ అంటే ఎత్తులో ఉన్నటువంటి గ్రేటర్ హిమాలయాసే కవర్డ్ విత్ స్నో అండ్ ఐస్. మరి నెక్స్ట్ లెస్సర్ హిమాలయాస్ నాట్ కవర్డ్ విత్ స్నో అండ్ ఐస్. దే ఆర్ ద ఇండిజియస్ రాక్స్ అంటే కఠినతరమైనటువంటి అగ్నిశిఖల్ లాంటి రాళ్లతో కూడుకున్నవే లెస్సర్ హిమాలయాస్. మరి గ్రేటర్ హిమాలయాస్ ఏమో ఐస్తో కవర్ చేయబడతాయి. ఇవి గ్లేజియర్స్ రూపంలోకి మారి సీజన్ మారినప్పుడు దే ఆర్ మెల్టింగ్ మూవ్ త్రూ ద వాటర్. ఎలా చేంజ్ అవుతాయి, వాటర్గా చేంజ్ అయ్యి పెరీనియల్ రివర్గా మారుతాయి అంటే జీవనదులుగా మారుతాయి. వాట్ ఈస్ ద పెరీనియల్ రివర్, ద వాటర్ ఫ్లో ఇన్ ద త్రూ అవుట్ ద ఇయర్.
మొత్తం జీవితాంతం అంటే సంవత్సరం పొడవునా నీరు ప్రవహించేదాన్నే ఏమని పిలుస్తాం మనము? జీవనదులు అని పిలుస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ ద లెస్సర్ హిమాలయాస్. లెస్సర్ హిమాలయాస్కి ఇంకొక పేరు హిమాచలి అని. హిమాచల్ యొక్క ఎత్తు వచ్చేసేసి ఏంటి, దీంట్లో ఇండిజియస్ రాక్స్ ఉంటాయి 3,700 meters నుంచి 4,500 meters ఎత్తులో ఉంటాయి ఇవి. ఇక్కడ పిరిపంజల్, మహాభారత అనేటువంటి రెండు పర్వతాలు ఉంటాయి. తర్వాత ఫేమస్ వ్యాలీలు కూడా ఉన్నాయి ఇక్కడ హిమాచల్లో. అవేంటివేంటివి, కాశ్మీర్, కులు అండ్ కంగ్రా. దానితో పాటు హిల్ స్టేషన్స్ కూడా ఉన్నాయి, సిమ్లా, నైనిటాల్, రాణికట్, ముస్సోరీ. దీస్ ఆర్ ద శివాలిక్స్, లెస్సర్ హిమాలయాస్. నెక్స్ట్ వన్ ఇస్ ద శివాలిక్స్. శివాలిక్స్ వచ్చేసేసి ఎక్కడ, సౌదరన్ రీజియన్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇవి వచ్చేసేసి విడ్త్ 10 to 15 kilometers, హైట్ వచ్చేసేసి 900 to 1100 meters. శివాలిక్స్ని రకరకాల పేర్లతో పిలుస్తాం, జమ్మూలో జమ్మూ రీజియన్స్ అని, జమ్మూ రీజియన్లో జమ్మూ హిల్స్ అని, మిష్మి హిల్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అని, క్యాచర్ హిల్స్ అని అస్సోంలో పిలుస్తాం. ఇక్కడ అనదర్ వన్ విల్ బి టు దేర్ లెస్సర్ హిమాలయాస్కి శివాలిక్స్కి మధ్య ఒక వ్యాలీ ప్రాంతం ఉంది, దాన్ని ఏమని పిలుస్తాం, డ్యూన్స్. దేర్ ఆర్ ద 3 dunes ఆర్ దేర్, పాట్లీ డూన్, కోట్లీ డూన్, డెహ్రాడూన్. అనదర్ వ్యాలీస్ ఆల్సో దేర్ ఇన్ ద ఈస్టర్న్ బౌండరీ. తూర్పు సరిహద్దుగా బ్రహ్మపుత్ర వ్యాలీ ఉంది, దీంట్లో అరుణాచల్ ప్రదేశ్కి దిహ్యాండ్ అంటే బిహ్యాండ్గా దిహాంగ్ వ్యాలీ ఉంది. భారతదేశానికి తూర్పు సరిహద్దుగా నార్థన్ ఈస్టర్న్ డైరెక్షన్లో ఉత్తర సరిహద్దు ప్రాంతం అంటే ఉత్తర తూర్పు సరిహద్దుగా హిమాలయ ప్రాంతాలు నిక్షిప్తమై ఉన్నాయి, వాటినే మనం పూర్వాంచల్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, పూర్వాంచల్. పూర్వాంచల్కి కూడా కొన్ని రకరకాల నేమ్స్ ఉన్నాయి, అవే పాట్కాయి హిల్స్, నాగా హిల్స్, మిష్మి హిల్స్, మిజో హిల్స్, కాశీ హిల్స్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసేసి ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న, ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్. ద ఇంటరాక్షన్ ఆఫ్ హిమాలయన్ రివర్స్ ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. హిమాలయన్ రివర్స్ ఎక్కడున్నాయి మనకి, ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర అని చెప్పాను కదా, వీటినే పెరీనియల్ రివర్స్ అని పిలుస్తాం. ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్ అంటే గంగా సింధు మైదానం. దే ట్రిబ్యూటరీస్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్రేట్ నార్థన్ ప్లెయిన్. వీటి యొక్క ఉపనదులు నార్థన్ ప్లెయిన్లో నిక్షిప్తమని ఉన్నాయి. ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్ బాడ్లీ కన్సిస్ట్ ఆఫ్ 3 divisions, నాట్ ఓన్లీ ద హిమాలయాస్, ద ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్ ఆల్సో టు డివైడెడ్ ఇన్ టు ద 3 divisions, దట్ దే ఆర్ ద వెస్ట్రన్ పార్ట్. ద 3 divisions ఆర్ ఏంటివేంటివి, వెస్ట్రన్ పార్ట్, సెంట్రల్ పార్ట్, ఈస్టర్న్ పార్ట్. మరి ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్ కూడా 3 రకాలుగా విభజించబడింది, వెస్ట్రన్ పార్ట్ ఒకటి, సెంట్రల్ పార్ట్ ఒకటి, ఈస్టర్న్ పార్ట్ ఒకటి. నెక్స్ట్ వీ హ్యావ్ టు సీ ద వెస్ట్రన్ పార్ట్. వెస్ట్రన్ పార్ట్ చూద్దామన్న మన ఫస్ట్ ద వెస్ట్రన్ పార్ట్. దిస్ వాజ్ ఫార్మ్డ్ బై ద ఇండస్, ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద జీలం, చీనా, రవి, బియాస్ అండ్ సట్లేజ్. మరి వెస్ట్రన్ పార్ట్లో ఉన్నటువంటి ఈ నదులు వాటి యొక్క ఇండస్ యొక్క ఉపనదుల కలయికతో ఉంది. ఎక్కడ వెస్ట్రన్ పార్ట్లో ఉన్నటువంటి ఇండస్ రివర్స్ అక్కడ వాటి యొక్క ఉపనదులతో కలిసింది. ఏంటివేంటివి ఇండస్ యొక్క ఉపనదులు, జీలం, చీనా, రవి, బియాస్ అండ్ సట్లేజ్. అంటే వాట్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్? ద ఇండస్ రివర్ ట్రిబ్యూటరీస్ ఆర్ చీనాబ్, రవి, బియాస్, సట్లేజ్, జీలం. దీస్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్. ఇన్ దిస్ రీజియన్ ద డోప్ ఫ్యూచర్ డామినేట్ ద ఫర్టిల్ ల్యాండ్ బిట్వీన్ ద 2 rivers. ఇక్కడ మనకి ఏది డామినేట్ చేస్తుంది, డోబ్. డోబ్ మీన్స్ ద ఫర్టిల్ ల్యాండ్ బిట్వీన్ ద 2 rivers. మరి పంజాబ్ హర్యానా మధ్యలో ఉన్నటువంటి డెల్టా ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తాం, డోబ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం నాన్న, డోబ్. ద మేజర్ పోర్షన్ ఇన్ పాకిస్తాన్ ఇండస్ రివర్. ఇండస్ రివర్స్ యొక్క మేజర్ పోర్షన్ ఎక్కడుంది, పాకిస్తాన్లో ఉంది. నెక్స్ట్ చూడండి నాన్న, మైనర్ పోర్షన్. మైనర్ పోర్షన్ టు లొకేటెడ్ పంజాబ్ అండ్ హర్యానా ఇన్ ఇండియా. మేజర్ పోర్షన్ ఇండస్ రివర్ ఏమో పాకిస్తాన్లో ఉంటే మైనర్ పోర్షన్ వచ్చేసేసి పంజాబ్ హర్యానా మధ్యలో ఉంది. పంజాబ్ హర్యానా దే ఆర్ ద 2 rivers టు ఫర్టైల్ ల్యాండ్. అంటే డోబ్ అంటే ఏంటి, ద
ద ఫర్టైల్ ల్యాండ్ బిట్వీన్ ద టూ రివర్స్, రెండు నదుల మధ్యన ఉన్నటువంటి డెల్టా ప్రాంతాన్ని ఏమని పిలుస్తాం నాన్న? డోబ్. మరి డ్యూన్ కూడా ఒకటి ఉంది. లెస్సర్ హిమాలయాస్, శివాలిక్స్ మధ్యలో ఉన్నటువంటి లోతైన ప్రాంతాన్ని డ్యూన్స్ అంటాం. రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి డెల్టా ప్రాంతాన్ని డోబ్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ చూడండి నాన్న, సెంట్రల్ పార్ట్. నెక్స్ట్ వన్ ఏంటి? సెంట్రల్ పార్ట్. ద సెంట్రల్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ద గంగా ప్లెయిన్స్. తర్వాత ఏంటి నాన్న? ద సెంట్రల్ పార్ట్ నోన్ యాజ్ ద గంగా ప్లెయిన్. సెంట్రల్ పార్ట్ని మనం ఏమని పిలుస్తాం నేను ఇక్కడ? గంగా ప్లెయిన్. ఇట్ ఎక్స్టెండ్ ఫ్రమ్ ద రివర్స్ గగ్గర్ టు తీస్తా. ఇది ఎక్కడి నుంచి ఉంది నాన్న? గగ్గర్, గంగా నది గగ్గర్ టు తీస్తా వరకు ఎక్స్టెండ్ అయ్యింది. దీస్ గంగా రివర్స్ ఎక్స్టెండ్ టు గగ్గర్ టు తీస్తా. గంగా రివర్ అనేది గగ్గర్ నుంచి తీస్తా వరకు ఎక్స్టెండ్ అయ్యింది. మెయిన్లీ స్ప్రెడ్ దీస్. నెక్స్ట్ వన్ చూడండి నాన్న, మెయిన్లీ స్ప్రెడ్ దీస్ స్టేట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. మరి ఇక్కడ మెయిన్లీ గంగా నది ఏ ప్రాంతంలో ప్రవహిస్తుందంటే ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ చూడండి అన్న, ద రివర్ గంగా అండ్ యమునా దేర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ సోని కోసి. గంగా యమున యొక్క ఉపనదులు ఏంటివి? సోని అండ్ కోసి. నెక్స్ట్ ఈజ్ ద ఈస్టర్న్ పార్ట్. నెక్స్ట్ వన్ ఏంటినా? ఈస్టర్న్ పార్ట్. దీస్ ప్లెయిన్ ఎగ్జిస్ట్ మోస్ట్లీ ఇన్ ద బ్రహ్మపుత్ర వ్యాలీ ఇన్ అస్సాం. ఈస్టర్న్ ప్లెయిన్స్లో ఉన్నటువంటి పార్ట్ మొత్తం కూడా మనకు ఎక్కడ కనబడుతుంది? బ్రహ్మపుత్ర వ్యాలీలో కనబడుతుంది. నెక్స్ట్, ద హిమాలయన్ రివర్స్ వైల్ ఫ్లోయింగ్ డౌన్ డిపాజిట్ గ్రావెల్ అండ్ పెబుల్ సెడిమెంట్ ఇన్ ఎ నారో బెల్ట్ ఆఫ్ 8 to 16 kilometers ఆఫ్ విడ్త్. మరి హిమాలయన్ రివర్స్ టు డౌన్ ద డిపాజిట్, మరి ఏం చేస్తాయి? మొత్తం హిమాలయన్ రివర్స్ అక్కడ పెబుల్స్ని, ఇసుక రేణువులని, అవక్షేపాలని చిన్న నేరో బెల్ట్ అంటే చిన్నటి సన్నటి కాలువలో ఉన్నటువంటి వాటిలో నిక్షిప్తం చేసుకొని వాటితో పాటు అంటే పేడి సెడిమెంట్స్ని తర్వాత పెబుల్స్ని దాదాపు 8 to 16 kilometers సహా ఎక్కడికి? హిమాలయన్ రివర్స్ అనేవి ముందుకు తీసుకొని వెళ్తాయి. అంటే దాంట్లో ఇసుక రేణువులు ఉంటాయి, అవక్షేపాలు ఉంటాయి, ఇక్కడ చిన్న కాలువ లాంటి ప్రాంతంలో అంటే చిన్న కాలువ లాగా ఉంటుంది. దాంట్లో మనకి ఏమేమి కనబడతాయి? పెబుల్స్, చిన్న చిన్న ఇసుక రేణువులు. లాస్ట్లో మనము ఒకసారి పిల్ల కాలువలు చూసినట్లయితే కింద కనబడుతుంటాయి కదా, వాటినే పెబుల్స్, సెడిమెంట్స్, అవక్షేపాలు. ఇవన్నీ కూడా ఎంత దూరం ప్రయాణిస్తాయంటే 8 to 16 kilometers వరకు ప్రయాణిస్తాయి. ద ఫౌండ్ ప్యారలల్ టు ఫుట్ హిల్స్ ఆఫ్ శివాలిక్స్. ఇవి దాదాపు శివాలిక్ రీజియన్ వరకు కూడా ప్రయాణిస్తాయి. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద బాబర్. వీటిని ఏమని పిలుస్తాం నాన్న? బాబర్. అంటే హిమాలయన్ రివర్స్ టేక్ ద పెబుల్స్ అండ్ సెడిమెంట్స్, పెబుల్స్ అండ్ సెడిమెంట్ ఇన్ ద నారో బెల్ట్ టు 8 to 16 kilometers ఆఫ్ విడ్త్. ఇవి హిమాలయన్ రివర్స్ వాటి యొక్క నిక్షేపాలను 8 to 16 kilometers యొక్క శివాలిక్ రీజియన్ వరకు తీసుకెళ్తాయి. కాబట్టి వీటిని మనం బాబర్ అని పిలుస్తాం. ఈజ్ పోరస్ ఇన్ నేచర్. ఎక్కడ పడేస్తాయి ఇవి? పోరస్, నేచర్లో వదిలేసి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వన్ చూడండి నాన్న, స్మాల్ రివర్స్. స్మాల్ రివర్స్ అండ్ స్ట్రీమ్స్ ఫ్లో అండర్ గ్రౌండ్ త్రూ ద బాబర్ అండ్ రీఅపియర్ ఇన్ లోయర్ ఏరియా. ఇక్కడ మనకు వచ్చేసేసి బాబర్ మామూలుగా వచ్చేసేసి స్మాల్ రివర్స్ ఏవైతే ఉన్నాయో, స్మాల్ రివర్స్ అండ్ స్ట్రీమ్స్ ఫ్లో అండర్ గ్రౌండ్ త్రూ ద బాబర్. ఇక్కడ చిన్న చిన్న పిల్ల కానువలు, ప్రవాహాలు ఎక్కడి నుంచి ప్రవహిస్తాయి? బాబర్ అంటే అక్కడ ఉండేటువంటి నేచర్లో బాబర్ అనేటువంటి వాటి గుండా ప్రవహిస్తూ పోతాయి. లోయర్ ఏరియాస్ అండ్ ఫ్రమ్ స్వాంపీ మార్షీ రీజియన్ కాల్డ్. బాబర్ ఏర్పడ్డటువంటి ప్రాంతం ఏంటి? లోయ ప్రాంతంలాగా ఉంటుంది కాబట్టి అక్కడ వి హౌ టు సీ ద లోయర్ ఏరియాస్ ఫ్రమ్ టు స్వాంపీ అండ్ మార్షీ రీజియన్ కాల్డ్ టెరాయి. పచ్చగా ఉంటాయి, చిన్న చిన్నగా గడ్డి మొలకలు మొత్తం కూడా మొలుస్తాయి, అక్కడ గడ్డి మొక్కలన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి వాటిని స్వాంపీ అండ్ మార్షీ రీజియన్ అంటాము. దాన్ని మనం ఇంకొక పేరుతో
టెరాయి అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం నాన్న? టెరాయి. టెరాయి రీజన్ ఈజ్ ఫైన్ అల్యూవియల్ ప్లెయిన్. ఇది ఎలా ఉంటుంది? అల్యూవియల్ అంటే ఒండ్రు మట్టి లాగా ఉంటుంది. వీటి యొక్క మట్టి అంతా కూడా ఎలా ఉంటుంది? అల్యూవియల్ ప్లెయిన్. నెక్స్ట్ ఈజ్ ద పెనన్సులర్ ప్లాటు. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న? పెనన్సులర్ ప్లాటు చూద్దామా. పెనన్సులర్ ప్లాటు, ఇండియన్ పెనన్సులర్ ప్లాటు, ద్వీపకల్ప పీఠభూమి. ఇండియన్ ప్లాటు ఈజ్ నోన్ యాజ్ పెనన్సులర్ ప్లాటు. నేను చెప్పాను కదా, భారతదేశం అనేది ద్వీపకల్ప పీఠభూమి. ఇట్ ఈజ్ సరౌండెడ్ బై ద సీ ఆన్ త్రీ సైడ్స్. ముందే చెప్పాను పెనన్సులర్ అంటే ఏంటి, త్రీ సైడ్స్ వాటర్ ఉండి వన్ సైడ్ ల్యాండ్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? పెనన్సులర్. ఇట్ ఈజ్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ క్రిస్టైల్ అండ్ హార్డ్ ఇంజీయస్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్. ఇవి భారతదేశ భూభాగం ఎలా ఉంటుంది, పదునైనటువంటి రాళ్లతోనూ, తర్వాత అగ్నితరల అగ్ని శిఖల లాంటి పర్వతాలతోనూ, కఠినమైనటువంటి రూపాంతరం చెందని శిలలతోనూ మన భారతదేశ భూభాగం అనేది ఏర్పడుతుంది. ద సదరన్ మోస్ట్, నెక్స్ట్ ఏంటి నాన్న? ద సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ద ప్లాటు ఈజ్ కన్యాకుమారి. సదరన్ దక్షిణ దిశగా ఉన్నటువంటి ప్లాటూను మనం ఏమని పిలుస్తాము? కన్యాకుమారి. ద సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ద ప్లాటు అంటే దక్షిణ దేశ పంచుల్లో ఉన్నటువంటి పీఠభూమిని మనము కన్యాకుమారి అంటాము. ద పెనన్సులర్ ప్లాటు కన్సిస్ట్ ఆఫ్ టూ బ్రాడ్ డివిజన్స్, నేమ్లీ ద సెంట్రల్ ల్యాండ్స్ మాల్వా ప్లాటు అండ్ దక్కన్ ప్లాటు. మనకు పెనన్సులర్ ప్లాటూని రెండు భాగాలుగా అంటే రెండు ద్వీపకల్ప పీఠభూములుగా విభజించాం. ఒకటి వచ్చేసేసేమో మాల్వా ప్లాటు, నెక్స్ట్ వచ్చేసేసేమో దక్కన్ ప్లాటు. ఒకటేమో మాల్వా ప్లాటు, ఒకటేమో దక్కన్ ప్లాటు. నెక్స్ట్ సౌత్ ఆఫ్ ద గ్యాంగ్టిక్ ప్లెయిన్స్, నార్త్ ఇన్ ద రివర్ ఆఫ్ నర్మదా. సౌదర్న్ సైడ్ ఉన్నటువంటి గ్యాంగ్టిక్ ప్లెయిన్లో వి హవ్ టు సీ ద నర్మదా రివర్. మాల్వా ప్లాటు ఆన్ ద వెస్ట్ టువర్డ్స్ ద ఈస్ట్ ఈజ్ ద చోటా నాగపూర్ ప్లాటు. ఇక్కడ గ్యాంగ్టిక్ ప్లెయిన్ అనేదేమో నర్మదా రివర్ దగ్గర ఉంటే, మాల్వా ప్లాటు ఏమో ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో చోటా నాగపూర్ ప్లాటు ఉంటుంది. ఏ ప్లాటు నానా? చోటా నాగపూర్ ప్లాటు. ద పోర్షన్ ఆఫ్ ద ప్లాటు లేయింగ్ ద సౌత్ ఆఫ్ నర్మదా అండ్ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ ఇస్ కాల్ ద దక్కన్ ప్లాటు. ద పోర్షన్ ఆఫ్ ద ప్లాటు లేయింగ్ ద సౌత్ ఆఫ్ నర్మదా. ఇక్కడ దక్కన్ ప్లాటు ఏదైతే ఉందో అది నర్మదా రీజియన్లో ఏ షేప్లో ఉంటుంది నాన్న? ట్రయాంగులర్ షేప్లో అంటే త్రిభుజాకార పద్ధతిలో ఉంటుంది. ఏది? దక్కన్ ప్లాటు. దీస్ దక్కన్ ప్లాటు హ్యావింగ్ ద ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ అంటే త్రిభుజాకారంగా ఉన్నటువంటి ల్యాండ్ మాస్ని కలిగి ఉంటుంది. దీస్ పోర్షన్ ఈజ్ సిచ్యువేటెడ్ సౌత్ ఆఫ్ నర్మదా. ఇది ఎక్కడుంది? సౌతన్ సైడ్లో ఉన్నటువంటి నర్మదా రివర్ దగ్గర ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ అనేటువంటి దక్కన్ ప్లాటు భూభాగం మనకి కనబడుతూ ఉంది. నెక్స్ట్ మా ద ఫేమస్ హిల్ స్టేషన్స్. ద ఫేమస్ హిల్ స్టేషన్ ఉదగమండలం పాపులర్లీ నోన్ యాజ్ ఊటీ ఈజ్ లొకేటెడ్ ఇన్ నీలగిరీస్ దొడబెట్ట ఈజ్ 2637 meters. మనకి ఇక్కడ ఫేమస్ హిల్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. దట్ ఈస్ ద ఉదగమండలం. దాన్ని ఏమని పిలుస్తాం నాన్న? ఉదగమండలం. దీనికి ఇంకొక పేరేంటి అంటే ఊటీ. దీనికి ఇంకొక పేరేంటి? ఊటీ. దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ నీలగిరీస్. ఇవి ఎక్కడ లొకేట్ అయ్యిందన్న? నీలగిరీస్. దొడబెట్ట, దీంతో పాటు ఇంకొకటి ఏముంది నాన్న? ఇక్కడ నీలగిరీస్లో దొడబెట్ట అనేటువంటి పీక్ ఉంది. అది వచ్చేసేసి 2637 meters. ఎంతుంది? 2637 meters ఎత్తులో దొడబెట్ట అనేటువంటి హయ్యెస్ట్ పీక్ మనకి కనబడుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ మా అన్నైమూడై అండ్ పలాని ఇన్ తమిళనాడు, కార్డమమ్ ఇన్ కేరళ, ఇన్ ద వెస్ట్రన్ ఘాట్. వెస్ట్రన్ ఘాట్స్ ఆల్సో ఈజ్ దేర్, దే ఆర్ ద కంటిన్యూస్. వెస్ట్రన్ ఘాట్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయి. దీంట్లో కొన్ని పీక్స్ ఉన్నాయి, అనైముడి అండ్ ద పలాని ఇన్ తమిళనాడు. అనైమలై అండ్ ద పలాని ఇన్ తమిళనాడు, ఈ రెండు పర్వత ప్రాంతాలు తమిళనాడులో ఉంటే, కార్డమమ్ ఇన్ కేరళ. కార్డమమ్ అనేది ఎక్కడుంది? కేరళ ఉన్నాయి. ఈ రెండు ఎక్కడున్నాయంటే వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నాయి. మరి ఊటీ కూడా వెస్ట్రన్ ఘాట్లో ఉన్నాయి. వెస్ట్రన్ ఘాట్స్ ఆర్ ద కంటిన్యూస్ ప్రాసెస్. మొత్తం కూడా చెట్లతో ఉంటుంది. నల్లమల ప్రాంతం ఉంది కదా, అటవీ ప్రాంతం, అలాగే లైన్గా చెట్లతో కూడుకొని ఉన్నాయి. వెస్ట్రన్ ఘాట్స్ ఆర్ ద కంటిన్యూస్, ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ ద నాట్ కంటిన్యూస్. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి చెట్లు వచ్చేసి మధ్యలో ప్రాంతం వస్తుంది, మళ్ళీ భూభాగ ప్రాంతం వచ్చి మళ్ళీ
చెట్లు వస్తాయి, మళ్ళీ ప్రాంతం ఉంది. కానీ వెస్ట్రన్ ఘాట్స్ అలా కాదు, కంటిన్యూగా చెట్లు, పచ్చని చెట్లతో మనకి కలకల్లాడుతూ ఉంటుంది. వెస్ట్రన్ ఘాట్స్లోనే ఊటీ అనేది ఉంది, దానికి ఇంకొక పేరు ఉదగమండలం. ఇక్కడే దొడబెట్ట అనేటువంటి హయ్యెస్ట్ పర్వత ప్రాంతం ఉంది, అదే ఎంత మీటర్ల ఎత్తులో ఉంది, 2637 మీటర్ల ఎత్తులో ఉంది. నెక్స్ట్ వన్ మా అనైమూడి ఈజ్ ద 2695 మీటర్స్. అనైమల్లై హిల్స్ ఇన్ ద హయ్యెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. అనైమూడి అనేదేమో 2695 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పర్వత ప్రాంతం. హిల్ స్టేషన్ వచ్చేసేసి అన్నామలై ఈజ్ ద హయ్యెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో ఎత్తైనటువంటి హిల్ స్టేషన్ ఏదంటే అన్నామలై. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఈస్టర్న్ ఘాట్స్ చూద్దాం నాన్న. ద హయ్యెస్ట్ పీక్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ ఈజ్ ద ఆరోయ కొండ. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మనకి అక్కడనేమో వెస్టర్న్ ఘాట్స్లో ఏముంది, దొడబెట్ట కదా. నెక్స్ట్ అనామలై అండ్ ద కార్డుమమ్ హిల్స్ ఉన్నాయి. తర్వాత అనైమూడి అనేమో ఎత్తైనటువంటి పర్వత ప్రాంతం. హిల్ స్టేషన్ వచ్చేసేసేమో అనామలై. హయ్యెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్, మరి ఎత్తైనటువంటి పర్వత ప్రాంతం ఈస్టర్న్ ఘాట్స్లో ఏది, ఆరోయ కొండ. ఏంటనా ఆరోయ కొండ ఫౌండ్ ఎట్ చింతపల్లి. దీన్ని ఎక్కడ కనుకుంటాం, చింతపల్లి. ఇన్ ద హైట్ ఈజ్ 1680 మీటర్స్. ఇట్ లొకేటెడ్ ఇన్ ఏపీ, మన ఆంధ్రప్రదేశ్లోని చింతపల్లి దగ్గర ఆరోయ కొండ అనేది ఉంది. ఇది ఎంత ఎత్తులో ఉందంటే 1680 మీటర్ల ఎత్తులో ఉంది. అనదర్ వన్ మా చూడండి, నల్లమల్లాస్, వెలికొండాస్, పాలకొండాస్, శేషాచలం, ఇవన్నీ కూడా హిల్ స్టేషన్స్. దీస్ హిల్ స్టేషన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయినా, ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయి. ఏమేమి కొండలు ఉన్నాయి, హిల్ స్టేషన్స్, ఇవన్నీ కూడా నల్లమల అనేది, వెలికొండ, పాలకొండ, శేషాచలం, ఇవన్నీ కూడా హిల్ స్టేషన్. దీస్ ఆర్ టోటల్లీ టు సిచ్యువేటెడ్ ఇన్ టు ద ఈస్టర్న్ ఘాట్స్. ఇవన్నీ ఎక్కడున్నాయినా, ఈస్టర్న్ ఘాట్స్లో సిచ్యువేటెడ్ అయినాయి మనకి ఇవన్నీ కూడా. ఏవేవి, నల్లమల, వెలికొండ, పాలకొండ, శేషాచలం, దీస్ ఆర్ ద హిల్ స్టేషన్ టు సిచ్యువేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్. ఎక్కడున్నాయి, ఈస్టర్న్ ఘాట్స్. అంటే వెస్ట్రన్ ఘాట్స్లో దొడబెట్ట ఉంది, అనైమూడి ఉంది, పలాని, కార్డుమమ్ ఉన్నాయి. తర్వాత అనైమూడి అనేటువంటిది హయ్యెస్ట్ పీక్, అనైమలై అనేది హిల్ స్టేషన్ కూడా ఉంది. మరి ఈస్టర్న్ ఘాట్స్లో హయ్యెస్ట్ పీక్ ఏంటి, ఆరోయ కొండ. అంతేకాకుండా అది ఎక్కడుంది, చింతపల్లి దగ్గర, ఏపీలోని చింతపల్లి దగ్గర ఆరోయ కొండ అనేటువంటి ఎత్తైనటువంటి పర్వతం ఉంది. దాని హైట్ వచ్చేసేసి 1680 మీటర్ల ఎత్తులో ఉంది. ద అదర్ హిల్ స్టేషన్స్ ఆర్ దేర్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్లో హిల్ స్టేషన్స్ కూడా ఉన్నాయి, నల్లమల, వెలికొండ, పాలకొండ అండ్ శేషాచలం. ఓకేమా, నెక్స్ట్ వన్ చూద్దామా. థార్ డెజర్ట్, దిస్ ఇస్ ద ఆల్రెడీ నో దట్ వన్, థార్ డెజర్ట్ మా. డెజర్ట్ అంటేనే ది ఆర్ టు లొకేటెడ్ అండ్ సిచ్యువేటెడ్ ద శాండ్ డ్యూన్స్. ఇసుక ప్రాంతంగా, ఇసుక దిబ్బలుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తాం, డెజర్ట్ అంటాం. థార్ డెజర్ట్ హ్యావ్ ద వెరీ లో అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్, 100 to 150 మిల్లీమీటర్స్. థార్ డెజర్ట్ హ్యావ్ టు రిసీవింగ్ ద లో అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. థార్ డెజర్ట్ చాలా తక్కువ వర్షపాతాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఎంత, 100 to 150 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని నమోదు చేసుకుంటుంది. ఏది, డెజర్ట్. డెజర్ట్ అంటేనే ఇసుక ప్రాంతం. దీస్ ఆర్ కన్సిస్టింగ్ అండ్ రిసీవింగ్ ద లోయెస్ట్ రెయిన్ఫాల్. ఎంత, దట్ ఈస్ ద 100 to 150 మిల్లీమీటర్స్. ద థార్ డెజర్ట్ టు రిసీవింగ్ ద లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ టు ద 100 to 150 మిల్లీమీటర్స్. తక్కువలో తక్కువగా 100 to 150 మిల్లీమీటర్లు ఉన్నటువంటి వర్షపాతాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఏంటి, థార్ డెజర్ట్. ఇట్ ఆక్యుపైస్ మచ్ ఆఫ్ వెస్ట్రన్ రాజస్థాన్. ఇది ఎక్కువ ఎక్కడ కనబడుతుంది, రాజస్థాన్లో కనబడుతుంది. రాజస్థాన్లో ఏ ఎడారి ఉంది నాన్న, థార్ డెజర్ట్. థార్ ఎడారి అనేది ఎక్కడ కనబడుతుంది మనకి, వెస్ట్రన్ రాజస్థాన్లో. లూనీ ఈజ్ ద ఓన్లీ రివర్ ఇన్ ద థార్ డెజర్ట్. వన్ ఆఫ్ ద రివర్ ఈజ్ దేర్ ఇన్ ద లూనీ రివర్. మీరు అడగచ్చు, వాట్ ఈస్ దిస్ మేడమ్, ద రివర్ ఆల్సో ఇస్ దేర్ ఇన్ ద రీజియన్ ఆఫ్ డెజర్ట్. డెజర్ట్లో రివర్స్ కూడా ఉంటాయా, దట్ ఐఆమ్ సేయింగ్ ఓన్లీ వన్ రివర్, ఒక్కటే ఒక రివర్ ఉంది, దాని పేరేంటి, లూనీ రివర్. ఏంటినా, లూనీ రివర్. అనదర్ వన్ ఈస్ దేర్, దట్ ఈస్ ద ఇందిరాగాంధీ కెనాల్. దిస్ ఈస్ ద లాంగెస్ట్ కెనాల్.
ఇంకొక కెనాల్ ఉంది, ఇంకా ఒక కెనాల్ ఉంది, అది ఇందిరాగాంధీ కెనాల్. దిస్ ఈజ్ ద లాంగెస్ట్ కెనాల్. ద కంట్రీ 650 కిలోమీటర్స్ వాటరింగ్ పార్ట్ ఆఫ్ థార్ డెజర్ట్. ఇక్కడ ఇందిరాగాంధీ కెనాల్ అనేది ఒక కాలువ ప్రాంతం ఉంది. ఇది కొన్ని లక్షల హెక్టార్ల భూమిని సాగు చేస్తుంది. దీని యొక్క పొడవు వచ్చేసేసి 650 కిలోమీటర్లు. ఒకే ఒక నదీ ప్రాంతం ఉంది, అది ల్యూని రివర్. ప్రజలకు అవసరమైనటువంటి వాటర్ని వాళ్ళు ల్యూని రివర్ నుంచి తెచ్చుకుంటారు. కానీ థార్ డెజర్ట్ మాత్రం తక్కువ వర్షపాతాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అది 100 నుంచి 150 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది. అది ఎక్కడుంది? వెస్ట్రన్ రాజస్థాన్లో ఉంది. ఇక్కడ ఓన్లీ ఒక్క రివరే ఉంది, దాని పేరు ల్యూని రివర్. ఒక్క కెనాలే ఉంది, అది ఇందిరాగాంధీ కెనాల్. దిస్ ఈజ్ ద లాంగెస్ట్ కెనాల్. ఇదే పొడవైనటువంటి కెనాల్. దీని యొక్క మొత్తం పొడవు వచ్చేసేసి 650 కిలోమీటర్స్. దీని కింద లక్షల హెక్టార్ల భూమి సాగుబడి జరుగుతుంది. ఓకేమ్మా, నెక్స్ట్ ఈజ్ ద కోస్టల్ ప్లెయిన్స్. నెక్స్ట్ ఏంటి నాన్న? కోస్టల్ ప్లెయిన్స్. నెక్స్ట్ ఏంటి మనం చెప్పుకోవాల్సింది? కోస్టల్ ప్లెయిన్స్. ద వెస్ట్రన్ కోస్ట్ స్టార్ట్ ఫ్రమ్ ద రాన్ ఆఫ్ కచ్ టు అండ్ ఎండ్స్ ఆఫ్ కన్యాకుమారి. వెస్ట్రన్ కోస్ట్ బయటికి మీకు ఇండియా మ్యాప్ చూసినట్టయితే వెస్ట్రన్ సైడ్ కొన్ని ఒక ప్రాంతం కనబడుతుంది, దాన్ని వెస్ట్రన్ కోస్ట్ అంటాం. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే రాన్ ఆఫ్ కచ్ నుంచి, ఎండ్ ఎక్కడవుతుందంటే కన్యాకుమారి దగ్గర. పైన వెస్ట్రన్ పార్ట్ దగ్గర నుంచి అక్కడి నుంచి కిందికి కన్యాకుమారి వరకు వెస్ట్రన్ పార్ట్సే. దీన్ని ఏమంటామంటే సముద్ర తీర ప్రాంతాలు. అరేబియన్ సీ ఉంది కదా, ఆ ప్రాంతం అంతా కూడా కోస్టల్ ప్లెయినే. తర్వాత బే ఆఫ్ బెంగాల్ ప్రాంతం అంతా కూడా ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్, ఇదేమో వెస్ట్రన్ కోస్టల్ ప్లెయిన్. ఇట్ కెన్ బీ టు డివైడెడ్ ఇన్ టు 3 పార్ట్స్. ఇది కూడా 3 రకాలుగా విభజించబడింది. ఏంటేంటి? కొంకన్ కోస్ట్, కెనరా కోస్ట్. నెక్స్ట్ ఏంటి నాన్న? కొంకన్ కోస్ట్, కెనరా కోస్ట్, మల్బార్ కోస్ట్. కోస్టల్ ప్లెయిన్స్ ఆల్సో టు డివైడెడ్ ఇన్ టు ద 3 కేటగిరీస్. కొంకన్ కోస్ట్, ఏంటేంటి నాన్న? కొంకన్ కోస్ట్, కెనరా కోస్ట్, మల్బార్ కోస్ట్. అంటే ఇక్కడ 3 రకాలైనటువంటి కోస్ట్లు మనం చూడొచ్చు. ఒకటి కొంకన్ కోస్ట్, కెనరా కోస్ట్, మల్బార్ కోస్ట్. దిస్ ఈజ్ ద నార్థన్ పార్ట్. ఇట్ టచ్చెస్ మహారాష్ట్ర అండ్ గోవా. కొంకన్ కోస్ట్ ఎక్కడ కనబడుతుంది? మహారాష్ట్ర గోవా తీర ప్రాంతం దగ్గర మనకి కొంకన్ కోస్ట్ అనేది కనబడుతుంది. దిస్ ఈజ్ ద నార్థన్ పార్ట్. దిస్ ఈజ్ ద నార్థన్ పార్ట్ అంటే మనకు వచ్చేసేసి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మనకి మహారాష్ట్ర గోవా దగ్గర మనకి కొంకన్ కోస్ట్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద కెనరా కోస్ట్. ఇట్ ఈస్ ద మిడిల్ పార్ట్ ఆఫ్ ద కోస్ట్. ఇది ఎక్కడుంటుంది? మధ్యలో ఉంటుంది. ఇట్ ఇన్క్లూడ్స్ ద కోస్టల్ ప్లెయిన్స్ ఆఫ్ కర్ణాటక. ఇది కోస్టల్ తీరంలో ఉన్నటువంటి కర్ణాటక దగ్గర మనకు కెనరా కోస్ట్ అనేది కనబడుతుంది. అంటే ద కోస్టల్ ప్లెయిన్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు ద 3 పార్ట్స్. తీర మైదానాలు కూడా 3 రకాలుగా విభజించబడ్డాయి. ఒకటి వచ్చేసేసి కొంకన్ కోస్ట్, కెనరా కోస్ట్, మల్బార్ కోస్ట్. కొంకన్ కోస్ట్ ఏమో మహారాష్ట్రని తర్వాత గోవాను టచ్ చేస్తే, కెనరా కోస్ట్ ఏమో మధ్యలో ఉంటుంది, ఇది వచ్చేసేసి కర్ణాటక దగ్గర మనకి కనబడుతుంది. నెక్స్ట్ ఈజ్ ద మల్బార్ కోస్ట్. ఇట్ ఈస్ ద సౌతర్న్ పార్ట్ ఆఫ్ మోస్ట్లీ ద స్టేట్ ఆఫ్ కేరళ. ఇదేమో సదరన్ రీజియన్లో అంటే కింద భాగంలో ఉంటుంది. మీరు ఇండియా మ్యాప్ వేస్తే తెలుస్తుంది, ఇండియా మ్యాప్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్ ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి మనకు తెలుస్తాయి కదా. కేరళ ఇస్ ద లాస్ట్. అక్కడ మనకి ఏ కోస్ట్ కనబడుతుంది? మల్బార్ కోస్ట్. మరి కోస్టల్ ప్లెయిన్స్ ఏమో 3. ఒకటేమో కొంకన్ కోస్ట్, కెనరా కోస్ట్, మల్బార్ కోస్ట్. కొంకన్ కోస్ట్ ఏమో మహారాష్ట్రను గోవాను టచ్ చేస్తే, కెనరా కోస్ట్ ఏమో మిడిల్ పార్ట్లో ఉంటుంది, కొంకన్ కోస్ట్ ఏమో నార్థన్ పార్ట్లో ఉంటుంది. కొంకన్ కోస్ట్ వచ్చేసేసి నార్థన్ పార్ట్లో ఉంటుంది, ఇది టచ్చెస్ మహారాష్ట్ర గోవా, మహారాష్ట్రని గోవాని టచ్ చేస్తుంది. కెనరా కోస్ట్ ఈజ్ ద మిడిల్ పార్ట్. కెనరా వచ్చేసేసి మిడిల్ పార్ట్, ఇది కర్ణాటక బార్డర్లో మనకి కనబడుతుంది. మలబార్ కోస్ట్ థర్డ్ వన్ ఏంటన్నా? మల్బార్ కోస్ట్. ఇట్ ఈస్ ద సదరన్ పార్ట్. ఇదేమో దక్షిణ దిశగా ఉంటుంది, ద స్టేట్ ఆఫ్ కేరళ, కేరళ తీర ప్రాంతంలో మనకి కనబడుతుంది. నెక్స్ట్ చూడండి నాన్న, బే ఆఫ్ బెంగాల్ ప్లెయిన్స్. బే ఆఫ్ బెంగాల్ ప్లెయిన్స్ ఆర్ వైడ్ హ్యావ్ లార్జ్లీ సర్ఫేస్ ఆఫ్ స్ట్రక్చర్. ఇట్ స్ట్రెచెస్ ఫ్రమ్
Mahanadi in Odisha, Kaveri Delta in Tamil Nadu. Bay of Bengal also having the coastal plain. It is having the large surface of structure. Bay of Bengal coastal Tira Prantham చాలా వెడల్పుగా విశాలంగా ఉంటుంది. ఇది ఎక్కడ కనబడుతుంది? మహానది, మహానదిన్ ఒడిస్సా, ఒడిస్సా తీర ప్రాంతంలో మహానది దగ్గర మనకి కోస్టల్ ప్లెయిన్స్లో కనబడుతుంది. కావేరీ డెల్టా ఇన్ తమిళనాడు, కావేరీ డెల్టా తమిళనాడులోని కావేరీ డెల్టా దగ్గర ఈ కోస్టల్ తీర మైదానం అనేది మనకు కనబడుతుంది. అంటే బే ఆఫ్ బెంగాల్ ప్లెయిన్స్ ఆల్సో దేర్, ది ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్. ఇవన్నేమో పైన ఉన్నాయి, కెనరా కోస్టు, మల్బార్ కోస్టు, కొంకన్ కోస్ట్ ఏమో అక్కడ వెస్టర్న్ సైడ్ ఉన్నాయి, వెస్టర్న్ ప్లెయిన్స్ కదా. ఇవేమో కోస్టల్, ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్లో మనకి ఏం కనబడుతుంది? బే ఆఫ్ బెంగాల్. వెస్టర్న్ కోస్ట్లో ప్లెయిన్లో ఏం కనబడుతుంది? అరేబియన్ సీ. అంటే వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ సిచ్యువేటెడ్ ఇన్ టు ద అరేబియన్ సీ, ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ ఈజ్ సిచ్యువేటెడ్ బే ఆఫ్ బెంగాల్. బట్ వీ హావ్ టు గివెన్ ద బే ఆఫ్ బెంగాల్ ప్లెయిన్స్ ఆర్ వైడ్. అందుకనే బే ఆఫ్ బెంగాల్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఈస్టర్న్ పోర్షన్ గుర్తుకు రావాలి. ఈస్ట్ సైడ్ ఉన్నదే బే ఆఫ్ బెంగాల్. దీస్ ప్లెయిన్స్ ఆర్ వైడ్, హ్యావ్ లార్జ్ సర్ఫేస్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ బే ఆఫ్ బెంగాల్ చాలా విశాలమైనటువంటి తీర ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. మహానది ఇన్ ఒడిస్సా, మహానది ఇన్ ఒడిస్సా, కావేరీ డెల్టా ఇన్ తమిళనాడు, కావేరీ డెల్టా ఇన్ తమిళనాడులోని తర్వాత ఒడిస్సాలోని మహానది దగ్గర మనకి ఈ ప్రాంతం అనేది కనబడుతూ ఉంది. నెక్స్ట్ చూడండి నాన్న, దీస్ ప్లెయిన్స్ ఆర్ ఫార్మ్డ్ బై రివర్స్ మహానది, గోదావరి, కృష్ణ అండ్ కావేరీ. ద బే ఆఫ్ బెంగాల్ ప్లెయిన్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద రివర్స్. ద బే ఆఫ్ బెంగాల్ కోస్టల్ ప్లెయిన్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద రివర్స్. ఏ తీర ప్రాంతాల యొక్క దాంతో ఏర్పడ్డాయంటే కొన్ని నదీ తీర ప్రాంతాలతో. ఏవేవి? మహానది ఇన్ ఒడిస్సా, గోదావరి, కృష్ణ అండ్ కావేరి. ఈ నదీ తీర ప్రాంతాలతో దీస్ ప్లెయిన్స్ ఆర్ ఫార్మ్డ్. మహానది ఒడిస్సాని, కావేరీ డెల్టా ఇన్ కేరళ, ఇవి వచ్చేసేసి కొన్ని ప్లెయిన్స్తో ఫామ్ చేయబడ్డాయి. నెక్స్ట్ మా దీస్ హ్యావ్ నోన్ యాజ్ ద లోకల్లీ డిఫరెంట్ నేమ్స్. ఆల్రెడీ శివాలిక్స్ హ్యావ్ ద డిఫరెంట్ నేమ్స్, పూర్వాంచల్ హ్యావింగ్ ద డిఫరెంట్ నేమ్స్ అండ్ ద కోస్టల్ ప్లెయిన్స్ ఆల్సో హ్యావింగ్ ద డిఫరెంట్ నేమ్స్. అంటే శివాలిక్ ప్రాంతానికి రకరకాల పేర్లు ఉన్నాయి, తర్వాత కోస్టల్ ప్లెయిన్స్కి రకరకాల నేమ్స్ ఉన్నాయి, తర్వాత హిల్ స్టేషన్స్కి రకరకాల నేమ్స్, అంటే పూర్వాంచల్కి కదా. మరి ఇక్కడ కోస్టల్ ప్లెయిన్స్కి కూడా నేమ్స్ ఉన్నాయంట. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఈ కోస్టల్ ప్లెయిన్స్ని ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఉత్కల్ కోస్ట్ ఇన్ ఒడిస్సా, ఒడిస్సాలో ఏమని పిలుస్తారు ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ని? ఉత్కల్ కోస్ట్. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ని రకరకాల నేమ్తో పిలుస్తారు. ఒడిస్సాలోనేమో ఉత్కల్ కోస్ట్ అని, సర్కార్ కోస్ట్ ఇన్ ఏపీ, ఏపీలోనేమో సర్కార్ కోస్ట్ అని, కోరమండల్ కోస్ట్ ఇన్ తమిళనాడు, తమిళనాడులో ఏమని పిలుస్తారు? కోరమండల్ కోస్ట్. అంటే దే హౌ నోన్ యాజ్ లోకల్లీ డిఫరెంట్ నేమ్స్. శివాలిక్స్ కూడా అంతే కదా, జమ్మూ హిల్స్ ఇన్ జమ్మూ రీజియన్, మిష్మి హిల్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, క్యాచర్ హిల్స్ ఇన్ అస్సాం. మరి పూర్వాంచల్కి కూడా పాట్కాయి, నాగా, కాశీ, మిజో హిల్స్ అని ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ కూడా కోస్టల్ ప్లెయిన్స్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి లోకల్గా. అంటే ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఒడిస్సాలోనేమో ఉత్కల్ కోస్ట్ అని, సర్కార్ కోస్ట్ ఏమో ఏపీలో, తర్వాత కోరమండల్ కోస్ట్ ఏమో తమిళనాడు అని పిలుస్తారు. అంటే దే హౌ టు హ్యావింగ్ ద డిఫరెంట్ నేమ్స్ ఇన్ టు ద డిఫరెంట్ రీజియన్స్. నెక్స్ట్ మ్యామ్, దీస్ హ్యావ్ లేక్స్ లైక్ చిలక ఇన్ ఒడిస్సా అండ్ కొల్లేరు పులికాట్ ఇన్ ఏపీ. ద టూ లేక్స్ హ్యావ్ ద ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్. రెండు రకాలైనటువంటి ఏమంటారు కొలను ప్రాంతాలు, అంటే లేక్స్ కొలను ప్రాంతాలు మనకు ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్లో కనబడుతుంటాయి. ఏవేవి? చిలక, నెక్స్ట్ కొల్లేరు, పులికాట్, ఇవన్నీ కూడా కొలను ప్రాంతాలు. చిలక ఇన్ ఒడిస్సా, ఒడిస్సాలో ఏ కొలను ప్రాంతం ఉంది? చిలక లేక్. కొల్లేరు పులికాట్ లేక్ ఏమి ఎక్కడున్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో రెండు కొలను ప్రాంతాలు ఉన్నాయి, ఒకటి పులికాటు, ఒకటి కొల్లేరు. చిలక కొల్లేరు అంటే చిలక కోస్ట్ ఈజ్ ద ఒడిస్సా. చిలక కొలను ప్రాంతం ఎక్కడుంది? ఒడిస్సాలో ఉంది. కొల్లేరు పులికాట్ అనేది ఎక్కడుంది? ఏపీలో ఉంది.
ఆర్ అదర్ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ద కోస్టల్ ప్లెయిన్స్. ఇవే కాకుండా ఆల్సో ద అదర్ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్, ఇంకా చాలా భౌగోళికమైనటువంటి వైవిధ్యాలు మనకి ఈస్టల్ కోస్టల్ ప్లెయిన్స్లో కనబడతాయి. ద లాస్ట్ వన్ ఈజ్ ద ఐలాండ్స్. ఏంటి నాన్న లాస్ట్ వన్? ఏంటి నాన్న? ఐలాండ్స్. దేర్ ఆర్ ద టూ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, దట్ ఈస్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇట్ ఈస్ స్ట్రెచ్డ్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్. దేర్ ఆర్ టూ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, చెప్పాను, పెనన్షులర్ ఐలాండ్. ఐలాండ్ అంటే ద ఫోర్ సైడ్స్ ఆఫ్ వాటర్, దే ఆర్ కాల్ ద ఐలాండ్. దాని ఏజ్ ల్యాండ్ అని కాదు నన్న, ఐలాండ్ అని పిలవాలి. ఐ ఎస్ అక్కడ సైలెంట్. ఐలాండ్ అంటే ద్వీపము. ఇక్కడ మనకు రెండు ద్వీప ప్రాంతాలు ఉన్నాయి. ఏవేవి? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్. రెండు రకాలైనటువంటి ద్వీప ప్రాంతాలు ఉన్నాయి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. దట్ ద స్ట్రెచ్డ్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఎక్కడున్నాయి మనకి? బే ఆఫ్ బెంగాల్ దగ్గర కనబడతాయి. అంటే ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి, తూర్పు దిశగా ఉన్నటువంటి బంగాళాఖాతం దగ్గర మనకి అండమాన్ నికోబార్ ద్వీప ప్రాంతాలు కనబడతాయి. అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ ఇన్ అరేబియన్ సీ, వెస్టర్న్ సైడ్లో ఉన్నటువంటి అరేబియన్ సీ ప్రాంతంలో మనకు లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి కనబడతాయి. నెక్స్ట్ ఈజ్ ద ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ నార్కొండం అండ్ బ్యారెన్ ఐలాండ్స్ ఆర్ వాల్కానిక్ ఆర్గేన్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో నార్కొండం అండ్ బ్యారెన్ ఐలాండ్స్ ఉన్నాయి. అండమాన్ నికోబార్ అంటే అండమాన్ ప్రాంతంలో, నికోబార్ ప్రాంతంలో మనకి నార్కొండం అండ్ బ్యారెన్ ఐలాండ్స్ రెండు ద్వీప ప్రాంతాలు ఉన్నాయి. దాంట్లో కూడా ఏవేవి? నార్కొండం ఒకటి, బ్యారెన్ ఐలాండ్. అండ్ ఆల్సో ద వాల్కానిక్ ఆర్గేన్, అగ్నిపర్వత శిఖలు కూడా మనకి ఎక్కడ కనబడుతున్నాయి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కనబడుతున్నాయి. నెక్స్ట్ చూడండి నాన్న, ద సౌతర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫౌండ్ ఇన్ నికోబార్ ఐలాండ్స్. సదరన్ పార్ట్లో ఇండియా టిప్ ఎక్కడ కనబడుతుంది మనకి? నికోబార్ ఐలాండ్స్లో కనబడుతుంది. అండ్ కాల్డ్ యాజ్ ఇండియా ప్లెయిన్, దీన్ని సబ్మెర్జ్డ్ డ్యూరింగ్ ఇన్ 2004 సునామీ. ఇది 2004 సునామీలో బాగా కొట్టుకుపోయినటువంటి ద్వీప ప్రాంతం ఏది? నికోబార్ ఐలాండ్స్. ఎప్పుడొచ్చింది ఈ సునామీ? చాలా విధ్వంసకరమైనటువంటి తుఫాను మనకి 2004లో నికోబార్ ఐలాండ్స్లో వచ్చింది. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ ద ఇండియన్ ప్లెయిన్ విచ్ వాజ్ సబ్మెర్జ్డ్. చాలా వరకు చాలా ప్రాంతం మొత్తం కూడా నీటిలో మునిగిపోయింది. ఎప్పుడు? 2004 సునామీలో ఈ ప్రాంతం మొత్తం కూడా, నికోబార్ ఐలాండ్ ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయింది. లక్షద్వీప్ ఐలాండ్స్, నెక్స్ట్ వన్ ఏంటి నాన్న? లక్షద్వీప్ ఐలాండ్స్. లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ ద కోరల్ ఆర్గేన్. లక్షద్వీప్ ఐలాండ్స్ ఏంటివి? కోరల్ ఆర్గేన్ని కలిగి ఉన్నాయి. ఇట్ ఈజ్ జియోగ్రాఫికల్ ఏరియా. లక్షద్వీప్ ఒక ద్వీప్ యొక్క భూభాగ విస్తీర్ణం ఎంత ఉంది నాన్న అంటే, లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ కోరల్ ఆర్జిన్. లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి కోరల్ ఆర్జిన్ అంటే రకరకాలైనటువంటి శిఖలతో, అంటే అగ్ని రూపాంతరమైన శిలలతో ఏర్పాటు చేయబడ్డది. ఇట్ ఈజ్ జియోగ్రాఫికల్ ఏరియా. దీని యొక్క భూభాగ విస్తీర్ణం ఎంత అంటే 32 square kilometers. లక్షద్వీప్ యొక్క భూభాగ విస్తీర్ణం ఎంత అంటే 32 square kilometers. ఇట్ ఈజ్ ఫేమస్ ఫర్ గ్రేట్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. ఇక్కడ రకరకాలైనటువంటి పక్షులు ఉన్నాయి. దాని ఫ్లోరా అండ్ ఫానా అండ్ ద డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ విల్ బి టూ అవైలబుల్ ఇన్ టు ద దీస్ రీజియన్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్. వెన్ వీ హవ్ టు ద లర్నింగ్ అబౌట్ ద ల్యాండ్ మాస్ ఆఫ్ ద ఇండియన్ పెనిన్సులర్ ప్లాటూ. అంటే ల్యాండ్ మాస్ గురించి, అన్నిటి గురించి తెలుసుకున్నాం. హిమాలయస్, ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్, నెక్స్ట్ పెనిన్సులర్ ప్లాటూ, కోస్టల్ ప్లెయిన్, థార్ డెజర్ట్, ఐలాండ్స్. ఆరిటి గురించి కూడా నేర్చుకున్నాం కదా నాన్న. వెన్ వీ హవ్ టు రీడ్ ఇన్ కేర్ఫుల్లీ అండ్ టు రిమెంబర్ ఇన్ మైండ్స్ ఇన్ టు ద ఎవ్రీ పాయింట్. థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ వెరీ మచ్.